హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మాకు సమ్మర్ హాలిడేస్ రావడంతో రీసెంట్గా మేము ఆలంపూర్కి వెళ్ళాము. ఆలంపూర్ అనగానే మనందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది జోగులాంబ అమ్మవారు కదండి. అయితే అక్కడ మా మేనత్త ఉండడంతో మేము వన్ డే బిఫోరే అక్కడికి వెళ్ళి డ్రెస్ తీసుకొని నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యి డోర్ తీసేసరికి నాకైతే అక్కడ వాకిలి ముందు ఈ ముగ్గు కనిపించిందండి. ఎంత బాగా వేసిందో మా అత్తయ్య అనుకుంటూ అలా టెంపుల్కి అదే దారిలో వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరి వాకిలి ముందర నాకు అదే ముగ్గు కనపడిందండి. చూడండి, సైడ్ డిజైన్ వేరుగా ఉన్నా మధ్యలో మాత్రం సేమ్ ప్యాటర్న్ అనిపించింది. ఏంటత్తా ఇది అని అడిగితే తను అన్నారు కదా, ఈ ముగ్గుని జోగులాంబ ముగ్గు అంటారట. అక్కడ ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి గుమ్మాల ముందు ఈ ముగ్గే ఉంటుందట. సరే అని చెప్పేసి ఇంకా అలాగే టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్కి ఒక పక్కన తుంగభద్ర నది ఏరు ఉంది, ఏటి దగ్గరికి వెళ్దామనేసి అక్కడికి వెళ్ళాము. అయితే ఫ్రెండ్స్, అక్కడ వాటర్ అయితే చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే నేను ఎక్కడి నుంచి అయితే వీడియో తీసానో అక్కడి వరకు వాటర్ ఉండేది. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ తగ్గిపోయింది. మా సారు మా పాపలు ఇద్దరు అయితే కింది వరకు కూడా వెళ్ళేసి ఇంకా టెంపుల్లోకి వచ్చేసారు. ఇంకా ఇది టెంపుల్ ఆవరణ. ఇటు పక్కన అయితే జోగులాంబ అమ్మవారి టెంపుల్ ఉంది. ఫ్రెండ్స్, టైం 10:30 అవడంతో అంతలోపు మనం శివాలయాలు దర్శించుకుందామని చెప్పేసి జోగులాంబ అమ్మవారి ఎంట్రన్స్కు ఆపోజిట్గానే ఈ రకంగా తడకలతో దారిని అరేంజ్ చేశారండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ నీడని అరేంజ్ చేశారు. అయితే ఫ్రెండ్స్, జోగులాంబ అమ్మవారికి 3 times హారతి ఇస్తారట. మార్నింగ్ వచ్చేసి 6:30కి, మధ్యాహ్నం 12:00, ఈవినింగ్ 7:00 ఇస్తారు. సరే ఇంకా టైం ఉంది కదా, అంతలోపు శివాలయాల దగ్గరికి వెళ్దామని వచ్చాము. శివాలయాలకి ముందర ప్లేస్ బాగుందని చెప్పేసి మా సార్ అయితే అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నారు. అలా పిక్స్ తీసుకోగానే మేము శివాలయాల్లోకి ఎంటర్ అయిపోయాము. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఒక టెంపుల్ ఉందని లోనికి అయితే వెళ్ళాము. బయట కొంచెం వేడిగా అనిపించినా లోనికి వెళ్ళగానే చాలా చల్లగా అనిపించింది. ఎందుకంటే ఆ కట్టడం తీరో ఏంటో చాలా ఎత్తుగా కట్టారు ఆ కన్స్ట్రక్షన్. అప్పట్లో ఎలా కట్టారో ఏమో ఈ టెంపుల్ చూడండి, స్తంభాలతోటి చాలా ఎత్తుగా కట్టారు. అందుకే అన్నారు కదండి, అప్పట్లో చదువుకోకపోయినా దే ఆర్ ద గ్రేట్ ఇంజనీర్స్ అని అన్నారు. అయితే అంతేకాకుండా అక్కడ స్తంభాల పైన ఆ శిల్పులు చెక్కిన ఆర్ట్ అనేది నన్ను చాలా ఆకర్షించుకుందండి. నేను అక్కడే ప్రతి ఒక్క స్తంభాన్ని చూస్తూ ఉండిపోయాను. ఇంకా లోనికి వెళ్ళేసరికి శివలింగం చూడండి, చాలా చిన్నగా ఉంది. ఇంకా అక్కడ మా పాపలు నేను ఆ లింగాన్ని దర్శించుకొని ఇంకో పక్కనే ఒక టెంపుల్ ఉందంటేను ఆ టెంపుల్లోకి వెళ్ళాం. ఆ టెంపుల్లోకి రాగానే చూడండి, ఇక్కడ మధ్యలో ఒక ధ్వజస్తంభం. ఇంకా ఆ ధ్వజస్తంభం చుట్టూ కూడా శివలింగాలే ఉన్నాయి. అలా మేము కూడా ఇక్కడ ఇంకొక శివలింగాన్ని దర్శనం చేసుకొని ఇంకా కాసేపు ఆ టెంపుల్లోనే కూర్చుందామని పక్కకు చూసేసరికి ఇక్కడ ఈ షెడ్ కనిపించింది. ఇక్కడ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాగా అరేంజ్ చేశారు. ఇంకా అక్కడే ఆ షెడ్ కింద కాసేపు కూర్చొని మాట్లాడి ఇంకా టైం అవుతుంది కదా, ఇంకా వేరే శివలింగాలు దర్శించుకుందామని స్టార్ట్ అయ్యాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే కదండి, 2009 అనుకుంటా పెద్దగా వర్షాలు పడి ఆలంపూరు మంత్రాలయము ఇంకా ఆలంపూరు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నీటిలోనే కొన్ని రోజులు ఉండిపోయినాయి. ఇంకా ఆ టైంలో అయితే మా పేరెంట్స్కి చాలా టెన్షన్ అనిపించి అక్కడ మా మేనత్త ఇంకా వేరే ప్రజలు ఎలా ఉన్నారో అని టెన్షన్ పడ్డాము. అటువంటి టైంలో గవర్నమెంట్ మాత్రం చాలా మంచి యాక్షన్ తీసుకుందండి. ముందుగానే తెలుసుకొని అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సేఫెస్ట్ ప్లేస్లోకి తరలించి ఊరి చివరిన ఒక స్కూల్లో ఉంచారు. అయినా కూడా మేము అయితే మా పేరెంట్స్, నేను కూడా వచ్చాను. ఆ టైంలో వచ్చి మా మేనత్తను అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయాము. తర్వాత వాటర్ తగ్గిన తర్వాత వచ్చి చూసేసరికి వాళ్ళ ఇల్లు మొత్తం మట్టితో నిండిపోయింది. ఇంకా ఆ మట్టిని తీసి మళ్ళీ వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చేసరికి 3 నెలలు పట్టింది. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వస్తే ఇక్కడ రేణుకాదేవి అమ్మవారి ఆలయం ఉంది. ఆ ఆలయం యొక్క ప్రతిష్టత ఏంటంటే చాలా కాలంగా పిల్లలు లేని వారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క పూజలు చేయించుకున్న కొంతకాలానికే పిల్లలు పుడతారట అనే ఒక నమ్మకం అక్కడ. మేము వెళ్ళినప్పుడు కూడా పూజలు జరుగుతూనే ఉన్నాయి.
ఇంకా మేము ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి ఇక్కడ శమి వృక్షం ఉందండి. శమి వృక్షం అంటే జమ్మి చెట్టు అని కూడా అంటారు. ఆ పక్కగుండా ఇంకో శివాలయంలోకి మేము వచ్చాము. శివాలయంలో కూడా ఇలా విగ్రహాలన్నీ కూడా అలా అలంకరించారు. సరే అనేసి ఇంకా శివుని దర్శించుకుందామని వెళ్తే అక్కడ కూడా వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అంటే ఇంకా ఫోన్ దూరం నుంచి ఒక పిక్ తీసుకొని క్లోజ్ చేసి దర్శనం చేసుకొని బయటికి రాగానే బయట ఇంకో శివలింగం ఉంది ఫ్రెండ్స్. ఆ శివలింగాన్ని ఆత్మలింగం అని అంటారట. ఇంకా ఆత్మలింగం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసుకొని బయటికి రాగానే బయట శ్రీరాముల వారి టెంపుల్ ఉంది. అయితే టైం అయిపోయిందనేసి ఆ డోర్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా బయటకు వస్తే హనుమానుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అటు పక్కనే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కూడా ఉంది. అయితే ఈ ఆలయంలో మాత్రం వైకుంఠ ఏకాదశి అప్పుడు ఉత్తర ద్వారం తెరుస్తారట. ఇంకా బయటకు వచ్చేసరికి ప్లేస్ బాగుందని చెప్పి అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా 11:30 అవుతుంది, ఇంకా జోగులాంబ టెంపుల్కి వెళ్దాం, హారతి టైం అవుతుందనేసి ఏ దారి గుండా అయితే వచ్చామో ఇంకా అదే దారి గుండా మేము అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. అయితే భక్తులకు ఇబ్బంది కలగకుండా మధ్యలో వాటర్ ఫెసిలిటీస్ ఇంకా వేరే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగా చేశారు. ఇంకా భక్తుల రాకపోకలు అనేవి కంటిన్యూస్గా ఫ్లో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ స్టాల్స్ మాత్రం ఎప్పుడూ ఓపెన్గానే ఉంటాయి. మన కొబ్బరికాయలు కానీ ఇంకా ప్రసాదాలు కానీ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. ఇంకా సరే అని ఇదే దారి గుండా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చా. ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి ఫ్రెండ్స్, ఒక మంత్రం అయితే పదే పదే డిస్ప్లే అవుతూ ఉంది. ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీమాత్రే నమః, లంబస్తనీం వికృతాక్షి ఘోరూప మహాబలం ప్రేతాసన సమారూఢ జోగులాంబ నమామ్యహం అనే ఈ మంత్రం మేము కూడా చదువుకుంటూ లోనికైతే వెళ్ళాము. లోనికి చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జోగులాంబ అమ్మవారి యొక్క ఆవరణ, చాలా స్పేషియస్గా ఉంది. ఇంకా ఆల్రెడీ భక్తులందరూ కూడా టైం 11:30 అవుతుందని చెప్పేసి అందరూ వచ్చేసి ముందే అక్కడ కూర్చున్నారు. ఇంకా వెళ్ళే దారిలో ఎవరు లేరని మేమైతే ఫాస్ట్గా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాము. మధ్యలో ఫొటోస్ నాట్ అలౌడ్ అని అయితే అన్నారు. ఇంకా ఇటు పక్కనైతే ఆ మండపంలో హోమం జరుగుతుంది. ఇంకా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం. ధ్వజస్తంభంకి దగ్గరలోనే అమ్మవారి టెంపుల్. ఇంకా అక్కడి వరకు వచ్చేసి నేను దూరం నుంచే కొంచెం వీడియో తీసుకొని కొన్ని పిక్స్ తీసుకొని ఫోన్ అయితే క్లోజ్ చేసేసాను. అయితే ఇక్కడ ప్రతి ఒక్క పిల్లర్ పైన 18 శక్తిపీఠాల అమ్మవార్ల యొక్క ఫొటోస్ ప్లస్ ప్లేసెస్ కూడా రాశారు. అయితే ఈ అమ్మవారు అయితే జోగులాంబ అమ్మవారు అయితే 5వ శక్తిపీఠం అని అంటారు. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి నేను కాసేపు కూర్చొని కుంకుమార్చన చేయించేసి ఇంకా 12:00 మా హారతి తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసి అక్కడ ప్రసాదాలు, లడ్డు, పులిహోర, వడప్పలు అన్నీ తీసుకొని ఇంకా బయటికి వచ్చేసి అక్కడే కొన్ని పిక్స్ దిగి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా, ఇక్కడ దగ్గరలోనే కొత్తగా రిసార్ట్స్ ఓపెన్ చేశారు. ఆ రిసార్ట్స్కి వెళ్దాం రండి అని తీసుకెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, రిసార్ట్స్ అయితే చాలా కొత్తగా న్యూలీ కన్స్ట్రక్టెడ్ అట. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారు ఇంకా తమిళసై మేడం గారు, గవర్నర్ గారు ఆన్లైన్లో ఓపెన్ చేశారట. ఇంకా లోపల సన్న పని ఉంది అని అంటున్నారు. బయట మాత్రం ఈ రకంగా పెయింటింగ్ అన్నీ అయిపోయినాయి, చాలా బాగా అనిపించినాయి. ఇదివరకు భక్తులకి చాలా ఇబ్బంది అనిపించేది, నైట్ టైం వస్తే నైట్ టైమే రిటర్న్గా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడైతే అటువంటి ఇబ్బందే లేకుండా ఇక్కడే ఒక 2-3 డేస్ కూడా ఉండొచ్చండి రూమ్స్ ఉన్నందువల్ల. ఇంకా ముందర గార్డెన్ ఉందని చెప్పి కాసేపు మేము గార్డెన్లో కూర్చొని ఇంటికైతే వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏమైనా కమెంట్ ఉంటే కూడా పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.